हाय फ्रेंड्स अंदर की नमस्कार इवाला नेनु करोना थर्ड वेव गुरिंची वीडियो चेयबोतुन्नानु अंडी। सेकंड वेव मुगिसिंदी पर्वालेदु अनुकुन्न टाइम लो थर्ड वेव कूडा मनकु कुंचि उंदंडी एंदुकंटे वच्चेदन्नी पंडगल सीजन काबट्टि मन पंडगलन्नी मनं इल्लल्लोने जरुपुकुंदामु। सेकंड वेव लो मन सొంత वाळ्ळनी मन बंधुवुल्नी మన చుట్టుపక్కల వాళ్ళని ఎంతో మందిని మనం కోల్పోయామండి। అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మన పండగలన్నీ మన ఇళ్ళల్లోనే మనం చేసుకుందాము। మన నుంచి వేరే వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉండాలనే దాని మీద నేను ఒక వీడియో చేయబోతున్నానండి। మాస్కులు లేకుండా పండగలు వచ్చేస్తున్నాయి కదాని షాపింగ్లని అక్కడ ఇక్కడ తిరగొద్దండి। మనము ఆరోగ్యంగా ఉంటే పండగలు మనము తర్వాతైనా జరుపుకుంటామండి। మనకి ముందుగా ఆగస్ట్ 15th ఉంది కాబట్టి ఆఫీసులలో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటారండి। ఎక్కువగా జనాలు గుమికూడొద్దు జాగృతగా ఉండండి। తర్వాత ఎప్పుడైనా మనం సేఫ్ గా ఉంటే మన పండగలు మనం తర్వాత చేసుకుందాము। 19th ముహర్రం ఉండండి। ముహర్రం కి ఎక్కువగా మసీదుల్లో ఎక్కువగా జనాలు గుమికూడకుండా ప్రార్థనలు అవన్నీ ఇళ్ళల్లోనే చేసుకుందాము। తర్వాత 20th వరలక్ష్మి వ్రతం ఉండండి। వరలక్ష్మి వ్రతము వాయినాలని అవన్నీ ఇవని అవేమి హడావిడి చేయొద్దండి। ఎవరిళ్ళల్లో వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించుకొని చక్కగా మన పండగలు మనము చేసుకోవొద్దని చెప్పట్లేదండి। జాగృతగా కొంతలో కొంతవరకు మనము కేర్ఫుల్ గా ఉంటే కరోనా నుంచి బయటపడడవల్లం అవుతామండి। ఇంకోటి మనకి సెప్టెంబర్ 10th న మనకి ఎంతో ఇష్టమైన గణేష చతుర్థి ఉండండి। ఆ గణేషుని మనం ఇంట్లోనే మొక్కుకుందాము। ఆ గణేషుని ఇంట్లోనే ప్రార్థిద్దాము। ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను అనుకుంటున్నానండి। చాలా మనకి పండగలల్లో పెద్ద పండగ గణేష చతుర్థి కాబట్టి ఎక్కువగా గణేశాన్ని పెట్టడం అవన్నీ చేయకుండా మన ఇంటి వరకు మనం చేసుకొని వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనమందరమే సేఫ్ గా ఉందాము। హ్యాపీగా ఉండండి। ఇళ్ళల్లోనే మనకి ఉన్నంతలోనే మనము వేరే వాళ్ళని సఫర్ చేయొద్దు మనము సఫర్ అవ్వొద్దు। అందరమే సేఫ్ గా ఈ పండగలన్నీ చేసుకుందామండి। అన్ని ఈ కరోనా అంత పోయిన తర్వాత మనము హ్యాపీగా పండగలన్నీ సెలబ్రేట్ చేసుకోవచ్చు। అక్టోబర్ 15th మళ్ళీ విజయదశమి దసరా పండగ ఉంది కదండి। ఈ పండగలన్నీ అన్నింటిని గాని మనము సక్రమంగా హ్యాండిల్ చేయగలిగాము అంటే కరోనా నుంచి కొంతలో కొంతైనా మనము సేఫ్ అవుతామండి। ఆగస్ట్ నుంచి అక్టోబర్ ఎండ్ వరకు అండి ఈ 2.5 నెల మనము సేఫ్ గా మాస్కులు పెట్టుకొని ఈ పండగలని జనసంచారం ఎక్కువగా ఉండకుండా గుంపులు గుంపులుగా చేరకుండా మాస్కులు పెట్టుకొని సేఫ్ గా ఉంటే ఈ 2.5 నెలల లోపు వాక్సినేషన్ కొంతలో కొంత ఎక్కువ అవుతుందండి। ఎక్కువ వేయించుకోవచ్చు। అంతలోపు కరోనా నుంచి బయటపడొచ్చు అని అనుకుంటున్నానండి। మనందరం చాలా జాగృతగా ఈ 2.5 నెల సేఫ్ గా మన పండగలన్నీ మనము ఇళ్ళల్లోనే జరుపుకుందాము। మనకి ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే విడుదల చేశారండి। నేను గూగుల్లో సర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నానండి। సెకండ్ వేవ్ గురించి వాళ్ళు కరెక్ట్ గా చెప్పారండి। మనకి వాళ్ళ టెస్టింగ్స్ గాని డేటా కలెక్షన్ గాని పక్కాగా ఉండండి। వాళ్ళు ఏం చెప్పారంటే భారతీయులారా ఆగస్టు 15th పై నుంచి అక్టోబర్ ఎండ్ వరకు ఈ 2.5 నెలలు మీరు జాగృతగా మాస్క్ పెట్టుకొని ఈ పండగలన్నీ ఇళ్ళల్లోనే జరుపుకొని సేఫ్ గా ఉండండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే విడుదల చేశారండి। మీరు చూడండి జాగృతగా ఉంటారని ఆశిస్తున్నానండి। మనం సేఫ్ గా ఆరోగ్యంగా పిల్ల పాపలతో బంధువులతో సంతోషంగా ఉన్నామంటే పండగలు మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చండి। చాలా మందికి తల్లులకి పిల్లలు లేరు పిల్లలకి తల్లులు లేరు। మేము చాలా మందిని కోల్పోయామండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.